ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అద్దాల మేడలో కూర్చొని ప్రజలకు మంచి చేస్తున్నామనే భ్రమలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల పట్టణంలో మార్కండేయ ఆలయ నిర్మాణంలో భాగంగా మహాచండీ యాగంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బండి సంజయ్ విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. రైతు అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు. రైతులు అమాయకులు కాదు, వాళ్ళు పుట్టడు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ అప్పులో ఉన్నారు, ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళలో వాళ్ళకు ఇస్తాను ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనే రైతులు రెండు పార్టీలు గుర్తిస్తారు. రెండు పార్టీ కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వము అనేక విధాలు సహకరిస్తున్నది, సబ్సిడీ రూపేణ కానీ. ఇవాళ ఒక్క ఎకరానికి దాదాపు 20,000 పైగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సహకరిస్తున్నది కిసాన్ సమ్మానితో పాటు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శ్వేతపత్రం విడుదల చేస్తలేదు. ఎంతమంది, ఎన్ని లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు? బ్యాంకులే చెప్తున్నాయి, మీరే చెప్తున్నారు. ఎంతమంది రైతులకు రుణాలు రుణమాఫీ చేశారు? ఎంత బడ్జెట్ ఇవ్వాలి? శాసనసభలో ఎంత బడ్జెట్ మీరు రైతులకు కేటాయించారు?